హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా మాట్లాడేంటంటే కంటెంట్ ఏంటంటే మనకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము అండ్ ఆల్సో మనకు 10,000 వ్యూస్ కూడా ఉన్నాయి. సో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా ఈరోజు మన ముల్ముల్ పూరి అనే ఒక స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే అది చాలా చాలా నచ్చేసింది. మా నైబర్ ఇచ్చారు నాకు, అది తినేసరికి నాకు కూడా నేను చేయాలి అది ఖచ్చితంగా అనేసి అనుకున్నాను. తర్వాత నాకు అది రాలేదు, అందుకనేసి మా నైబర్ రిక్వెస్ట్ చేసుకుంటే తనే వచ్చి చేయిస్తానన్నారు. సో తను చేస్తూ ఉంటుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్, మీరు కూడా తింటే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం ఆ రెసిపీ అయితే. అక్క స్టార్ట్ చేస్తున్నా నేను వీడియో. ఇప్పుడు ఇదేంటి, మైదా తీసుకున్నాం కదా, మైదా 1 గ్లాస్ తీసుకున్నాము. ఇది జల్లెడ పట్టుకుంటున్నామండి. ఏంటంటే ఇది చూడండి, ఇది మనకి 250 ml పడుతుంది, 250 grams కానీ 250 ml పడుతుంది ఈ గ్లాస్ కరెక్ట్గా. దీంతో 1 గ్లాస్ మైదా తీసుకున్నాము ఫ్రెండ్స్. మనము ఫస్ట్ ఇప్పుడు మైదా 1 గ్లాస్ మనం జల్లెడ పట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత నేను పాలు కాల్చుకోమన్నారు. పాలు నేను ఒక చిన్న గ్లాస్తో పాలు, దీంట్లో ఎన్ని స్పూన్స్ షుగర్ వేయాలక్క, 6 కానీ ఆర్ 7 స్పూన్స్ కానీ షుగర్ వేసి పాలు కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మైదా ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత అక్క ఏంటి, షుగర్ 1 గ్లాస్, సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకోవాలి. ఓకే, ఇందులో వాటర్ వేయాలా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మనం షుగర్ తీసుకున్నాం కదా, ఇందులోకి దాంతో హాఫ్, దీంతో చూడండి హాఫ్ గ్లాస్, సేమ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేయాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మనము ఇది పాకం పట్టుకోవాలి. జామున్ పాకం పడతాం కదా, అలా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు పాలు ఇక్కడ కాగిపోయినాయి అండ్ నేను పాకానికి కూడా నేను ఇది పెట్టేశాను స్టవ్ పైన. ఎక్కువ ఫ్లేమ్ వద్దండి, మీడియం ఫ్లేమ్లో వంట పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొద్దిగా వాటర్ వేస్తుంది అక్క, కొంచెం ఇంకా మనకి అవుతుందంట ఈ స్వీట్కి, అంటే 1¼ గ్లాస్ అక్క గ్లాస్తో. ఓకే, వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు ఇలాంటి కొబ్బరి గిన్నెలు 3 తీసుకొని ఇవి మనము తురుముకోవాలంట. ఇది ఇప్పుడు నేను ఫైన్గా తురిమేస్తాను ఫ్రెండ్స్. మనం ముందుగా దీనికి పొడి కొట్టుకోవాలి. పప్పులు ప్లస్ షుగర్ రెండు మిక్స్ చేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు దానికి కొలత తీసుకుంటున్నది, చూడండి ఒకసారి. చూడండి, ఈ గ్లాస్తో మనము 1 ఫుల్ గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాము. అండ్ మనం శనగపప్పులు కూడా దీనికి సేమ్, 1 గ్లాస్కి 1 గ్లాస్ కదక్క, 1 గ్లాస్కి 1 గ్లాస్ యూస్ చేయాలంట. చూడండి ఫ్రెండ్స్, ఇది 1/2 కిలో పట్టే గ్లాసు, 250 ml 250 grams పడుతుంది అనుకుంటాను. దీంతో మనం 1 గ్లాస్ పప్పులు, 1 గ్లాస్ షుగరు వేసుకొని మనం పౌడర్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది పౌడర్ చేసుకునే ముందు చూడండి, ఇది యాలకులు మనము పైన పొట్టు తీసేస్తే, గ్రీన్ పొట్టు తీస్తే లోపల ఉండే ఇంగ్రీడియంట్ అన్నమాట, దీన్ని కూడా యాడ్ చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చి షుగర్ సిరప్, మనకి ఇలా ఉండాలంట, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చా,
ఇంకొక 1 మినిట్ పెడతామా? సరే. ఇప్పుడు నేను కొబ్బరి తురుముకున్నాను కదా, దాన్ని ఒక హాఫ్ అన్నమాట, అందులో హాఫ్ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాము. తర్వాత గసాలు కూడా చూడండి, అన్ని కొన్ని గసాలు తీసుకొని అందులో పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసుకోవాలి, ఆ రెండుని కొబ్బరి గసాలని మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మనము పప్పులు పొడి కొట్టుకున్నాం కదా, ఈ పొడిని ఈ రిమైనింగ్ ఇది ఉంది కదా కోకోనట్ పౌడర్ తురిమినాం కదా, ఇందులోకి వేసేద్దాము. వేసేసి కలుపుకోవాలి, కలుపుకోవాలి. వేసేసి బాగా ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్ పాక్ వచ్చేసిందంట, మనం ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం దీన్ని. చూడండి ఇలా తీగ పాకం రావాలంట. ఆఫ్ చేస్తున్నాక ఫ్రెండ్స్ ఇంతకుముందు మనము మైదా తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ మైదా తీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం అది మిక్స్ చేసుకుంటున్నాము, కలుపుకుంటున్నాము. అక్క చెప్పండి, 2 స్పూన్స్ మనము ఘీ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ మనము పాలు చక్కెర వేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోండి. ఫస్ట్ దాంట్లోకి కొద్దిగా మైదా వేసింది. ఫ్రెండ్స్ ఇది అనంతపూర్ డిస్టిక్ రెసిపీ అంట. అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు ఎవరున్నారు వ్యూవర్స్ ఒక లైక్ కొట్టండి వీడియోకి, ఓకేనా? అండ్ ఆల్సో కామెంట్ చేయండి. కలర్ వచ్చి మనము ఎల్లో వేస్తున్నాము, లెమన్ ఎల్లో వేస్తున్నాను. మీరు సాఫ్రాన్ అన్న వేసుకోవచ్చు, మీకు ఆ పూరి ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసుకోవచ్చు అన్నమాట. సరిపోతుందా? కొద్దిగా ఇప్పుడు చూసారు కదా అక్క ఎంత తీసుకున్నారు అనేది. ఓకే. అండ్ ఇప్పుడు మనం పాలు ప్లస్ షుగరు కాంచుకున్నాం కదా, దాన్ని వేస్తుంది ఇందులోకి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి దాన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మైదాని మనం గ్లాస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసేసి పిండిలాగా కలుపుకోవాలి, అంతే కదా. ఓకే. ఇందులో మళ్ళీ సరిపోకపోతే వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసి కలపచ్చు. పాలతో అయినా కలుపుకోవచ్చు, వాటర్ అయినా కూడా మనం వేసి కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ వేసింది, మంచి స్మెల్ వస్తుంది. ఘీ వేసాం కదా, నెయ్యి వేసాం కాబట్టి భలే స్మెల్ వస్తుంది అన్నమాట పిండి కలిపేటప్పుడు. ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకున్నారు దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనము పూరి చేస్తాం కదా, ఆ సైజులో రౌండ్గా బాల్స్ చేసుకోవాలి, చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలంట. ఫ్రెండ్స్ చూడండి మనం ఇలా పూరి సైజ్ బాల్స్ చేసుకొని మనం పూరి ఒత్తుకున్నట్టు ఇప్పుడు ఒత్తుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి మనము ఇలా రుద్దుకోవాలి, పూరి సైజులో రుద్దుకొని చూడండి ఆయిల్ పెట్టుకొని మనము దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, విత్
చేస్తా ఉండండి, మా వ్యూస్ చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, దాన్ని తీసి మనము ఈ మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, అందులో వేసి డిప్ చేస్తున్నారు. డిప్ చేసి ఈ ప్లేట్లోకి వేసుకున్నారు. ఇందులోకి మనము ఆ పౌడర్ ఉంది కదా, పప్పుల్ పౌడర్, ఆ పౌడర్ని వేసింది. అక్కడ గ్యాస్ తగ్గించేసేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసింది. వేడిగున్నప్పుడు గట్టిగా మనం అలా అంటే ఫోల్డ్ అయిపోతుంది. తర్వాత మనం ఈ కోకోనట్ పౌడర్ ఉంది కదా, దాన్ని పైన అలా చల్లేసింది అన్నమాట. చల్లేసి మళ్ళీ ప్లేట్లోకి తీసేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనము ఇలాగే కూడా తినేయచ్చు. చల్లగున్నప్పుడు, కొద్దిగా చల్లగా అయితే కూడా మనము తినచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ముల్ముల్ పూరి, సారీ ఫ్రెండ్స్, ఇది మహమల్ పూరి అంట, నేను ముల్ముల్ పూరి అనుకున్నాను, సారీ ఫ్రెండ్స్. మీరు వీడియో ఫస్ట్ నుంచి చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో చూసారు కదా, మీకు ఈ స్వీట్ నచ్చినట్టయితే కదా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ అక్క, మా వ్యూవర్స్ ఎవరైనా అడిగితే చేసిస్తారా మీరు? చేస్తారా ఫ్రెండ్స్? మీకు కూడా ఇది కావా, ఇలాంటి రెసిపీ కావాలంటే కనుక మీరు నా ఇన్స్టా ఉంది కదా, నా ఇన్స్టా గోరంట్ల పుష్పలత, పింగ్ చేయండి, అక్క చేసిస్తారు మీకు కూడా కావాలంటే ఇలాంటి రెసిపీ. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఈ రెసిపీ, మహమల్ పూరి అంట. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా?